ఇచ్చినటువంటి మిలియన్ మార్చిన ట్యాంక్ బండ్ను తలపిస్తా ఉన్నది ఇవాళ. ఆనాడు మిలియన్ మార్చిలో పాల్గొన్నగా మేము తెలంగాణ ద్రోహులకు ఇది ఈ మార్చ్ ఎదుతున్నదో ఈ ప్రభుత్వ పతనానికి ఈ మార్చ్ నాంది కాబోతున్నదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ. జాతీయ పార్టీ తెలంగాణ యువతకు పూర్తిగా అండగా ఉన్నామని మీకు భరోసానివ్వడానికి కర్ణాటక ఎన్నికల్లో ఉన్నప్పటికీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు నేను ఈ మార్చ్ లో పాల్గొనడం జరుగుతున్నది. మీకు పూర్తి భరోసా ఇవాళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు పూర్తిగా బండి సంజయ్ కుమార్ తో పాటు రాష్ట్ర పార్టీకి తెలంగాణ యువతకు అండగా ఉన్నామని చెప్పేదానికే ఈ రోజు ఈ మార్చ్ లో పాల్గొంటున్నాం. ఈ ప్రభుత్వము ఇది లీకేజీల ప్రభుత్వము, లిక్కర్ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వము ఈ లీకేజీల లిక్కర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఖబర్దారని హెచ్చరించడానికి ఈ నిరుద్యోగ మార్చ్, మిలియన్ మార్చ్ ద్వారా ఏ రకంగా తెలంగాణను సాధించుకున్నామో ఈ నిరుద్యోగ మార్చ్ ద్వారా తెలంగాణ యువత తప్పకుండా వాళ్ళ ఆశయాలను నెరవేర్చడానికి ఈ ఓరుగల్లులో ప్రారంభించినటువంటి ఈ మార్చ్ తప్పకుండా ఇది చరిత్ర సృష్టించబోతున్న మార్చ్. యువతకు భరోసా కల్పిస్తా అన్నది భారతీయ జనతా పార్టీ. ఎవరు కూడా నిరాశ చెందకూడదు. రాబో రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడము ఖాయము. మీ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తప్పకుండా భర్తీ చేస్తామని చెప్పేదానికి ఈ నిరుద్యోగ మార్చ్ ద్వారా భరోసా కల్పిస్తున్నాం. ఇవాళ 9 సంవత్సరాలుగా కళ్ళకు ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లను ఏ రకంగా ఇవాళ 8 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫై చేసి ఇవాళ డెట్ అదే రకంగా మర్చిపోయి ఇవాళ టీఆర్టీ పరీక్షలు నిర్వహించి సంవత్సరం కావస్తా ఉన్నది, ఇంతవరకు జవాబు లేదు. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో సంవత్సరం పొడుగునా డిఎస్సి ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ జరిగేది. టీచర్ల ఉద్యోగాలు లేవు, ఏ కొలువులు లేవు. కాబట్టి ఇవాళ నిరుద్యోగ యువత నిరాశ చెందకూడదు. తప్పకుండా ఈ లీకేజీల ప్రభుత్వం ఈ మార్చ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఈ దోషులు ఎవరు ఉంటున్నారో ఈ లీకేజీలో న్యాయ విచారణ జరిపించి కఠినంగా శిక్షించి యువతకు బాధ్యతగా నిలబడాలని చెప్పి ఈ ప్రభుత్వానికి ఇవాళ ఈ మార్చ్ హెచ్చరిస్తా ఉన్నది.